మంది పోలీస్ డిపార్ట్మెంట్ సూట్ కేసులు గంజాయి తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టి మీరే ముద్దాయని చూపించడానికి కూడా ఇదొక ప్లాన్ ఉందని అందువలే నేను అజ్ఞాతంగా బయటబయట తిరుగుతున్నా. ఏ రోజైతే నాకు అష్యూరెన్స్ వచ్చి ఏ రోజైతే శ్రీదేవికి ఎలాంటి ఎలాంటి సంగతులు జరగవు ఎలాంటి హాని జరగదు అని మీరు ధైర్యం ఇస్తారో ఆ రోజే నేను ఆంధ్రప్రదేశ్ వస్తాను. నాకు ఏమైనా జరిగిందంటే అది ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ దగ్గర నుంచే నాకు హాని ఉందని కూడా ఈరోజు నేను మీ యొక్క మీడియా సంస్థ నుంచి చెప్తున్నా. కనుక మీ యొక్క మంత్రులు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా ఒక మహిళా ఎమ్మెల్యే అని కనీసం ఒక రెస్పెక్ట్ అన్న గౌరవం అన్న మీరు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఇంతకాలము నాకు అవకాశం కల్పించి మరి 4 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు మరి మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా మీకు త్వరలో ఇస్తానని చెప్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై అమరావతి.